Hi friends, welcome to RS Tutorials. ఇప్పటి వరకు మనం 8 parts చేసుకున్నాం ఇంకో 2 parts చేస్తే పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో లెట్ us స్టార్ట్ 117th question. How many AND gates and OR gates are required to realize Y equal to CD plus EF plus G? ఎన్ని AND gates, ఎన్ని OR gates కావాలన్నాడు. ది ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూడండి, CD plus EF plus G. ఎన్ని AND gates, ఎన్ని OR gates కావాలన్నాడు. ఇక్కడ చూడండి, CD అంటే C dot D, EF అంటే E dot F plus G. గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అయితే ఇది మొత్తానికి AND gates, OR gates ఇలా డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఎగ్జామ్లో అలా చేసి చూసుకున్నాను, బట్ ఇంత అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడైనా AND gates, OR gates అడిగితే కనుక డైరెక్ట్గా ఇందులో ఎన్ని AND ఆపరేషన్స్ ఉన్నాయి చూడండి, ఇది ఒక AND ఆపరేషన్, ఇది ఒక AND ఆపరేషన్. సో 2 AND gates. ఇక్కడ ఇక్కడ ఒక OR ఆపరేషన్, ఇక్కడ ఒక OR ఆపరేషన్, 2 OR gates. దాట్స్ ఇట్. ఎన్ని ఇన్పుట్ సింబల్స్ ఉన్నాయి? 5. వెరీ సింపుల్. తర్వాత నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ అన్ ఆపరేషన్ కోడ్, ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ అన్ ఆపరేషన్ కోడ్ రిక్వైర్డ్ ఫర్ కంప్యూటర్ విత్ 64 డిస్టింక్ట్ ఆపరేషన్స్ ఈజ్. ఓకే, ఇలాంటిది ఇస్తాడు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు. చూడండి, మన దగ్గర 2 బిట్స్ ఉన్నాయనుకోండి, 2 బిట్స్ ఉన్నాయనుకోండి, మనం 4 ఆపరేషన్స్ చేయగలం. ఏంటవి? 00, 01, 10, 11. ఈ 4 బిట్స్ ని డిఫరెంట్ ఆపరేషన్స్కి వాడుకోవచ్చు. నేను దీన్ని ఒక దానికి వాడుకోవచ్చు, దీన్ని ఒక దానికి వాడుకోవచ్చు, దీన్ని ఒక దానికి వాడుకోవచ్చు, దీన్ని ఒక దానికి వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు 0th ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్, సెకండ్ ఆపరేషన్, థర్డ్ ఆపరేషన్, మొత్తం ఎన్ని? 4 ఆపరేషన్స్. 2 బిట్స్కి 4 ఆపరేషన్స్, 3 బిట్స్కి ఎన్ని బై రెండు నెంబర్స్ వస్తాయి? 8 ఆపరేషన్స్. ఒకవేళ 10 బిట్స్ ఉన్నాయనుకోండి, 10 బిట్స్ ఉంటే 2 పవర్ 10 ఆపరేషన్స్. ఇది ఏమిచ్చాడంటే 2 పవర్ n ఎన్ని బిట్స్ ఉన్నాయో తెలియవు, ఈక్వల్ టు 64 ఆపరేషన్స్ అని ఇచ్చాడు. ఎన్ని ఆపరేషన్స్ మనకు తెలియవు, n 2 పవర్ n ఈక్వల్ 64 ఆపరేషన్స్. సో n ఈక్వల్ టు 6, ఆన్సర్ 6 ఇచ్చాడు డైరెక్ట్గా. ఇది సెకండ్ ఆప్షన్. ఓకే, 119th క్వశ్చన్. ద ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఈచ్ క్లాక్ పల్స్ ఈజ్ మైక్రో ఇన్స్ట్రక్షన్ కాదు, ఎగ్జామ్లో ఇది మైక్రో ఇన్స్ట్రక్షన్ పెట్టాను కానీ తప్పు, మైక్రో ఆపరేషన్స్. ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేసే ముందు ఒక్కసారికి మళ్ళీ ఆన్సర్ ఒకసారి బబుల్ చేసే ముందు మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం గమనించవలసిందిగా అభ్యర్థన. ఒక నెక్స్ట్, డాష్ కన్వర్ట్స్ ద ప్రోగ్రామ్ రిటన్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ టు మెషిన్ లాంగ్వేజ్. గైస్ ఇది డైరెక్ట్గా వీడియో చేయడానికి కూడా కుదరదు, ఇది డైరెక్ట్గా అడగాలంటే చూడండి. వన్ లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే అనదర్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తే అదర్ లాంగ్వేజ్ ఆర్ అనదర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే దాన్ని కంపైలర్ అంటాం. ఏ ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్స్ ద ఇన్పుట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ కంపైలర్. అదే కనుక అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, దీన్ని అసెంబ్లర్ అని పిలుస్తాం. చూసుకోండి, ఇన్పుట్ ఏమిస్తున్నాం, అవుట్పుట్ ఏమిస్తున్నాం చూడండి. కంపైలర్ అనుకోండి, ఒక లాంగ్వేజ్లోంచి అందర్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అసెంబ్లర్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న ఇన్పుట్ని మాత్రమే తీసుకుని అవుట్పుట్లో కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఒక లాంగ్వేజ్లో ఉన్న ప్రోగ్రామ్ని తీసుకుని ఒక మెషిన్ ఆరే ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్స్ డైరెక్ట్లీ ఇంటూ ఇన్పుట్, ఒక మీరు సోర్స్ కోడ్ ఏదో ఒక లాంగ్వేజ్లో ఉన్న సోర్స్ కోడ్ని కనుక ఇన్పుట్గా ఇస్తే అది మీకు డైరెక్ట్లీ అవుట్పుట్ వచ్చేసింది అనుకోండి, దాన్ని ఇంటర్ప్రిటర్ అంటాం. లాస్ట్ టైం అసెంబ్లర్ గురించి అడిగాడు కాబట్టి ఈసారి ఇంటర్ప్రిటర్ గురించి, కంపైలర్ గురించి అడగడానికి అవకాశం ఉంది. చూడండి, ఇది దీని ఇలాంటి వాటి గురించి వీడియోస్ చేయలేను,
ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్ కోసం ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడే చెప్తున్నాను, అందుకనే క్వశ్చన్స్ చేయడానికి మాక్సిమం పాసిబిలిటీ ఒకవేళ వేరే క్వశ్చన్ ఉందనుకోండి దగ్గరలో నేను మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, దానికోసం స్పెషల్గా వీడియో తీయడం అయితే అవ్వదు అందుకని. ఓకే, ది అడ్రస్ ఆఫ్ ది ఆపరెంట్స్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్. చూడండి, అడ్రస్ ఆఫ్ అడ్రస్ అన్నాడు. ఈ ఒక్క పదం చదివితే ది అడ్రస్ ఆఫ్ ఆపరెంట్స్ అడ్రస్, ఏ ఉంటే ఏ యొక్క అడ్రస్ నీ దగ్గర ఉందంట. సో ఇదేమంటాము, ఏ యొక్క అడ్రస్. ఇది మీకు మనం ఒకవేళ ఈ ఏను కనుక నేను కావాలి అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా దగ్గర ఏ లొకేషన్ ఎక్కడుందో దాని అడ్రస్ నా దగ్గర ఉంది. సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్. రిజిస్టర్ అసలు ఈ క్వశ్చన్లో మీరు ఎక్కడ నుంచి చూస్తే రిజిస్టర్ అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. సో రిజిస్టర్ కాదు, డైరెక్ట్గా అడ్రస్ ఆఫ్ ది ఆపరెంట్ అని ఉండుంటే అది డైరెక్ట్ మోడ్. అడ్రస్ ఆఫ్ ది ఆపరెంట్స్ అడ్రస్ మీ దగ్గర ఉంది అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇండైరెక్ట్స్. ఇంకోటి థియరీ క్వశ్చన్ డైరెక్ట్. రివర్స్ పాల్స్ నోటేషన్ ఈజ్ ఆఫెన్ నోన్ యాజ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్. డైరెక్ట్లీ డైరెక్ట్ ఆన్సర్. చూడండి గాయస్, ఈ క్వశ్చన్ చాలా ఇబ్బంది పెట్టింది, ఎందుకంటే క్వశ్చన్ అయితే ఇచ్చాడు కానీ ఇందులో క్లారిటీ మనకి ఇవ్వలేదు. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందులో మనకి ఖచ్చితంగా ప్రెసిడెన్స్ రూల్స్ తెలిస్తే కానీ మనం ప్రీఫిక్స్ నోటేషన్ని వేరే నోటేషన్లో కన్వర్ట్ చేయలేము, ఇన్ఫిక్స్ నోటేషన్ ప్రీఫిక్స్ నోటేషన్లోకి కన్వర్ట్ చేయలేము. బట్ ఇచ్చాడు, ఆల్ ద పాసిబిలిటీస్ చేసిన తర్వాత నాకు ఈ ఆన్సర్ వచ్చింది. ఈ పాసిబిలిటీస్లో ఏంటంటే డాలర్కి అన్నిటికంటే ప్రెసిడెన్స్ ఎక్కువ, తర్వాత డివైడెడ్ డివిజన్కి ఎక్కువ, తర్వాత స్టార్కి ఎక్కువ, తర్వాత మైనస్ ఎక్కువ. ఇలా చేస్తే కనుక అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను మన ఇన్ఫిక్స్డ్ పోస్ట్ ఫిక్ కన్వర్షన్స్ ఎలా చేసాం అంటే, ఇప్పుడు ఏ మైనస్ బి బై సి స్టార్ డి డివైడెడ్ బై ఈ ఆల్రెడీ మనకి సేమ్ క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్లో, సెకండ్ టైం అది ఈ నోటేషన్ ఇచ్చి మళ్ళీ కన్వర్ట్ చేయమన్నట్టు. చూడండి, అంటే ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని అర్థం. దీని మీద ఒక వీడియో చేస్తాను లేటర్ ఆన్ చూద్దాం. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ప్రెసిడెన్స్ దేనికి ఉంది, దానికి ముందు చేయాలి. ఏంటది ఏం చేయాలి, ఒక రెండు ఆపరెంట్స్ ఏ ప్లస్ బి ఉంటే కనుక నేను ఏం చేయాలి. పోస్ట్ ఫిక్స్ నోటేషన్ అంటే ప్లస్ని ముందు పెట్టి ఏబీని ముందు రాయాలి. సో ఈ అన్నిటిలో దీన్ని ముందు తీసుకుంటున్నాను ఎందుకంటే డాలర్కి ఎక్కువ ప్రెసిడెన్స్ ఎక్కువ కాబట్టి. డి డాలర్ ఈ ఉంది అక్కడ, సో డాలర్ ముందు రాసి డిఈ రాశాను. నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర ఏమన్నా ఇది అయ్యింది స్టార్ బి డివైడెడ్ బై సి మైనస్ ఏ. ఇప్పుడు దేనికి ప్రెసిడెన్స్ ఎక్కువ, దీనికి ప్రెసిడెన్స్ ఎక్కువ. సో ఐ నీడ్ టు రైట్ దట్. అది రాస్తే ఏమవుతుంది, ఏ మైనస్ డివైడెడ్ బై బిసి, ఇదంతా ఒకటే. ఆల్రెడీ ఆపరేషన్ జరిగిపోయిందంతా ఒక ఆపరేషన్ అనుకోవాలి మనం, అందుకని అండర్లైన్ చేస్తున్నాం. ఇప్పుడు దేనికి ప్రెసిడెన్స్ ఎక్కువ, స్టార్కి ప్రెసిడెన్స్ ఎక్కువ. ఇప్పుడు ఇది ఏ అనుకోవాలి, ఇది బి అనుకోవాలి, ఇది ప్లస్ అనుకోవాలి. ఏ మైనస్ స్టార్ డాలర్ బిసి డాలర్ డిఈ. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక ఆపరెండ్, ఏ ఒక ఆపరెండ్, ఇది ప్లస్ అనుకోవాలి, ఇది ముందు వస్తుంది ఏ. తర్వాత స్టార్ మై డాలర్ బిసి డాలర్ డిఈ. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్, ఆన్సర్ థర్డ్ వన్. చాలా కష్టపడాల్సి వచ్చింది ఎగ్జామ్లో మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్ 24th. చూడండి, డైరెక్ట్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏమిచ్చాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందులో ఏది ముందు ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు తెలియాలి. ఎప్పుడు చూడండి గైస్, ఏదైనా ఒక స్టేట్మెంట్లో ప్లస్ ప్లస్ ఐ ఉంటే, అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ కాకుండా ప్రీ ఇంక్రిమెంట్ ఉంటే, ఇలాంటి వాటిని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ప్రీ ఇంక్రిమెంట్కి హై ప్రెసిడెన్స్. సో ప్రీ ఇంక్రిమెంట్ ముందు జరుగుతుంది, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ప్రీ ఇంక్రిమెంట్ ముందు జరుగుతుంది. సో ఇక్కడ ఏమిచ్చాడు, ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి ఐ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఐ ఈక్వల్ టు ఈక్వల్ టు 6 అని అడిగాడు. సో నేను ఫస్ట్ ప్లస్ ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి. ఐ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఐ అయితే ఐ వాల్యూ ఇక్కడ 5, ప్లస్ ప్లస్ ఐ అయితే ఐ వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది. నౌ ఐ వాల్యూ 6 అయిపోయిన తర్వాత ఈక్వల్ టు ఈక్వల్ టు 6 చేస్తున్నాను. సో ఆల్రెడీ ఐ వాల్యూ 6, ఆ 6 కాదా అని చెక్ చేస్తున్నాను కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ట్రూ అయితే గాయస్ దాని వాల్యూ 1 అని అర్థం. ఇక్కడ చూడండి, ట్రూ అయింది, ఇక్కడ ట్రూ కాదని చెక్ చేస్తుంది, ఈక్వల్ టు ఉన్నప్పుడు ట్రూ అయింది కాబట్టి 1 ప్రింట్ అయింది.
అదే గనక ఇది ట్రూ అవ్వలేదు అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అయ్యే బదులు మైనస్ మైనస్ అయ్యి అని ఇచ్చాడు అప్పుడు ఐ వాల్యూ ఏమై ఉండేది 4 అయ్యి ఉండేది 4 ఈక్వల్ టు ఈక్వల్ టు 6 అని చెక్ చేస్తే అది ఫాల్స్ అయ్యేది కాబట్టి అలాంటి కేసులో మైనస్ 1 మనకు ప్రింట్ అవుతుంది ఇక్కడ ట్రూ అయింది కాబట్టి ప్లస్ 1 ప్రింట్ అవుతుంది ఆన్సర్ ఫస్ట్ 1 ఇందులోనే ఇంకా వేరే క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది సింపుల్ గా ఇక్కడ ఈ స్టేట్మెంట్ తీసేసి ఏదైనా ఒక ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి ఆ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది ఎవ్రీ టైం ట్రూ అవుతుంది కాబట్టి అప్పుడు మీకు 1 ప్రింట్ అవుతుంది అలాగే ఇక్కడ ఏదైనా ఒక ట్రూ స్టేట్మెంట్ ఏదైనా నార్మల్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి ఆ స్టేట్మెంట్ ఇక్కడ కూడా ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఈక్వల్ టు చెక్ చేయకుండా ఇచ్చినా కూడా అక్కడ 1 ఏ ప్రింట్ అవుతుంది ఎందుకంటే గైస్ అది ఎగ్జిక్యూట్ అయింది ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ థియరీ క్వశ్చన్స్ బై డిఫాల్ట్ ఎనీ రియల్ నెంబర్ ఇన్ సి ఈజ్ ట్రీటెడ్ యాజ్ డబల్ డైరెక్ట్ క్వశ్చన్ డబల్ ఎందుకంటే మనం రియల్ నెంబర్ ని రిప్రజెంట్ చేయడానికి మనకి అన్ని బిట్స్ అవసరం అవుతుంది అందుకనే డబల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆపరేటర్ కెన్నాట్ బి ఓవర్లోడెడ్ కండిషన్ ఆపరేటర్ ఈజ్ నెవర్ బి ఓవర్లోడెడ్ మిగతా అన్ని ఓవర్లోడ్ చేయొచ్చు నెక్స్ట్ మినిమల్ సూపర్ కి మినిమల్ సూపర్ కీని క్యాండిడేట్ కి అంటాం వీటికి డిఫరెన్స్ ఖచ్చితంగా చెప్తాను గైస్ ప్రైమరీ కీ అంటే మన దాంట్లో యూనిక్ కీ ఫారెన్ కీ అంటే అవతల దాంట్లో ఉన్న ప్రైమరీ కీ ఇక్కడ మనకి ఫారెన్ కీ అవుతుంది యూనిక్ కీ ఏంటి క్యాండిడేట్ కీ ఏంటి వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటి ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం బట్ మినిమల్ కీ అని వస్తే మాత్రం క్యాండిడేట్ కీ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద రెక్టాంగిల్ ఈజ్ అన్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ ఈజ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ లో రెక్టాంగిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగాడు దట్ ఈస్ ఎంటిటీ సెట్ యాట్రిబ్యూట్ అయితే ఓవెల్లో ఉంటుంది టేబుల్ డేటాబేస్ కాదు డేటాబేస్ అంటే స్కీమాలోకి వెళ్ళిపోతుంది సో ఎంటిటీ సెట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ద బాడ్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ టైమ్ పర్ యూనిట్ ద నెంబర్ ఆఫ్ బైట్స్ ట్రాన్స్మిటెడ్ పర్ యూనిట్ టైమ్ రేట్ ఆఫ్ విత్ ద సిగ్నల్స్ యాంగిల్ సిగ్నల్ చేంజెస్ పర్ సెకండ్ బాడ్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్మిటెడ్ పర్ యూనిట్ టైమ్ ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఐపీ టు మ్యాక్ అడ్రస్ ఐపీ టు మ్యాక్ అంటే ఏఆర్పి ఇదే క్వశ్చన్ రివర్స్ లో అడిగాడు మ్యాక్ టు ఐపీ అని డేటా ప్రాసెసింగ్ లో అడిగాడు మ్యాక్ టు ఐపీ అయితే కనుక అది ఆర్ఏఆర్పి గుర్తుపెట్టుకోండి మళ్ళీ అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన క్లాస్ లోంచి డాష్ క్లాస్ డాష్ అడ్రస్ హ్యావ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ హోస్ట్ పర్ గివెన్ నెట్వర్క్ అడ్రస్ ఒక నెట్వర్క్ అడ్రస్ ఇస్తే కనుక దేనికి హోస్ట్స్ ఎక్కువ ఉంటాయి అని అడిగాడు హోస్ట్స్ అని ఎప్పుడు ఇస్తే హోస్ట్ బిట్స్ ఎక్కువ ఉండాలి దేనికి హోస్ట్ బిట్స్ ఎక్కువ ఏకేమో 7 బిట్స్ నెట్వర్క్ బిట్స్ అయితే ఇవి 24 బిట్స్ హోస్ట్ నెంబర్ ఆఫ్ హోస్ట్ ఏమవుతాయి 2^24 - 2 దీనికే కదా హోస్ట్ ఎక్కువ ఏకి హోస్ట్స్ ఎక్కువ మరి దేనికి హోస్ట్స్ తక్కువ అంటే ఇందులో ఎలా ఇస్తే కనుక డీకి తక్కువ డైరెక్ట్గా డీకి తక్కువ అని పెట్టేసుకుంటాము లేదు ఒకవేళ డీ తీస్తాడు అనుకోండి సికి తక్కువ నెక్స్ట్ అది దేనికి నెట్వర్క్స్ ఎక్కువ అని అడిగితే మాత్రం దేనికి ఎక్కువ డీకి నెట్వర్క్స్ ఎక్కువ ఎలా చూసుకోండి దేనికి నెట్వర్క్ బిట్స్ హోస్ట్ బిట్స్ మనం డిస్కస్ చేసాం దేనికి ఏ బిట్స్ ఎక్కువ ఉంటే దాని 2^ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు చేయగలరని నేను అనుకుంటున్నాను ఓకే దిస్ ఈజ్ ఇట్ గైడ్స్ మా ఇంకొక పార్ట్ ఉంది ఆ పార్ట్తో మొత్తం పేపర్ అంతా కంప్లీట్ అయిపోతుంది క్లాస్ చేస్తున్నాను రేపు సాయంత్రానికి కానీ రేపు మిడ్ నైట్కి కానీ సర్చింగ్ సార్టింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాను ఒక 40 మినిట్స్ క్లాస్ ప్లాన్ చేస్తున్నాను ఫాలో అవ్వండి బెల్ బటన్ నొక్కోండి అన్న ఆ టైంకి మీకు నోటిఫికేషన్ వస్తే చదువుకోవడానికి ఉంటుంది నోట్స్ మెయింటైన్ చేసుకోండి బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అదే కాకుండా ఒక మోడల్ పేపర్ కూడా తయారు చేస్తున్నాను
ఆ మోడల్ పేపర్ కూడా త్వరలో పబ్లిష్ చేస్తున్నాను. అందరు వీడియోస్ చేయండి సార్ అన్నారు. మీ పనిలోనే ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.